సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ జీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపికకు తిరుగులేని సంస్థ ప్రముఖ ఈనాడు కాలమిస్ట్ పుస్తక రచయిత మోటివేషన్ సైకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ 2018 జూన్ టెట్ లో 142 141 140 మార్కుల స్టేట్ టాపర్స్ తో పాటు 52 మంది విద్యార్థులను 130 కన్నా ఎక్కువ మార్కులు సాధింపచేసిన తిరుగులేని సంస్థ మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ మా ప్రత్యేకతలు ఈనాడు రచయితలచే బోధన ఏ రోజు జరిగిన సిలబస్ పై మరుసటి రోజు ఉదయం 50 మార్కులకు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు ర్యాంకుల ప్రకటన ప్రతి వారం జరిగిన సిలబస్ పై 160 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ స్కోరింగ్ కీషీట్ ద్వారా రివిజన్ గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయడం మా ప్రత్యేకత. నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞానందు ఎంట్రన్స్ ద్వారా ఉచిత శిక్షణ పొంది జూన్ 10వ తేదీ టెట్ నందు 142 మార్కులు సాధించాను. హరిబాబు సార్ గారి ప్రేరణ, ఫ్యాకల్టీ, శ్రీ ప్రజ్ఞానందు పరీక్ష విధానం దీనికి కారణం. థ్యాంక్ యూ శ్రీ ప్రజ్ఞ. అడ్మిషన్లు జరుగుతున్నవి తిరుపతి శ్రీ ప్రజ్ఞ దేవేంద్ర థియేటర్ దగ్గర ఓం హాస్పిటల్ ప్రక్కన భవానీ నగర్ తిరుపతి. సెల్ నంబర్ 9912377296. ఈ రోజు మనం మూర్తిమత్వ మాపనముకు ఉపయోగించేటటువంటి అనేక రకాలైన పరీక్షల గురించి మాట్లాడదాం. మూర్తిమత్వాన్ని సాధారణంగా మనం రెండు రకాలుగా మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అందులో మొదటిగా మనం కానీ చూస్తే అంచనా అనేటటువంటి అంశాన్ని మొదటిగా మనం కానీ చూస్తే రెండు రకాలని చెప్పాం కదా. మొదటిగా ప్రక్షేపక పరీక్షలు అనేటటువంటి కొన్ని పరీక్షలను ఉపయోగిస్తాం. రెండో వర్గీకరణలో అప్రక్షేపక పరీక్షలు అని మనం వర్గీకరణ చేస్తాం. అయితే ప్రక్షేపక పరీక్షలను మళ్ళీ మనము రెండు రకాలుగా వర్గీకరించి చెప్పడం జరుగుతుంది. ఏముంది, చిత్రాలను ఉపయోగించేటటువంటి పరీక్షలు కొన్ని ఉన్నాయి, భాషను ఉపయోగించి నిర్వహించేటటువంటి పరీక్షలు కొన్ని ఉన్నాయి. చిత్రాలను చూపించి విద్యార్థులలో ఉండేటటువంటి ఆలోచనలు వెలుపలకు తీసి చేసేటటువంటి పరీక్షలు, రెండోది భాషను ఉపయోగించి చేసేటటువంటి పరీక్షలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. చిత్రాలను ఉపయోగించేటటువంటి పరీక్షల్లో మొదటగా రోషక్ ఇంక్ బ్లాట్స్ టెస్ట్ మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, రోషక్ సిరా మరకల పరీక్ష. రెండోది టిఏటి థిమేటిక్ అపర్సెప్షన్ టెస్ట్ గా మనం చెప్తాము. మూడోది సిఏటి చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అనేటువంటిది మూడో వర్గీకరణకు చెందిన పరీక్షగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత భాష ద్వారా మరి కొన్ని పరీక్షలు మనకు ఉన్నాయి, ముఖ్యంగా ఒక మూడు పరీక్షలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా వారి పిల్లల్లో ఉండేటటువంటి మూర్తిమత్వాన్ని కనుక్కోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి పద సంసర్గ పరీక్ష. రెండు వాక్యపూరణ పరీక్ష. మూడు కథాపూరణ పరీక్ష. నాలుగు ప్రక్షేపక నాటిక. ఐదు క్రీడా పద్ధతి. ఐదు నేను గమనించండి. మరి అప్రక్షేప పరీక్షలు కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ఇక్కడ వ్యక్తిని ఆధారంగా చేసుకునేటటువంటి కొన్ని పరీక్షలు ఉంటాయి, అదే రకంగా అంటే ప్రయోజన ఆధారంగా చేసుకునే కొన్ని పరీక్షలు ఉంటాయి, అదే రకంగా విషయాన్ని ఆధారంగా చేసుకుని చెప్పేటటువంటి కొన్ని పరీక్షలు ఉన్నాయి. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం, ఎందుకంటే ఇది క్లారిటీగా వచ్చిన తర్వాత మనం దాంట్లో తెలుసుకోవడం మనం గమనిస్తాం. ప్రక్షేపక ప్రొజెక్షన్. మరి ప్రక్షేపణము అంటే ఇది ఒక రక్షక తంత్రం, తమలో ఉండేటటువంటి భావాలను ఉద్వేగాలను వ్యక్తపరచడం. మరి ఈ ప్రక్షేపణము అనేటటువంటి మాటను మొదటగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని మొదటగా ఉపయోగించాడు. ఎవరు దీన్ని ఉపయోగించింది? సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి శాస్త్రవేత్త మొదటగా దీన్ని ఉపయోగిస్తే ఈ పరీక్షలను, ఏ పరీక్షలను, ప్రక్షేపక పరీక్షలను మూర్తిమత్వ పరీక్షలుగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి వ్యక్తి, ఎక్కువగా వాడిన వ్యక్తి అయితే మాత్రము ఫ్రాంక్, అది గుర్తుపెట్టుకోండి.
ఫ్రాంక్. ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తల గురించి మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అందులో మొదటగా తీస్తే ప్రక్షేపక పరీక్షల ప్రస్తావన సిగ్మండ్ ఫ్రాయిడ్ తో మనకు రావడం జరిగింది. అలా కాకుండా మూర్తిమత్తు పరీక్షలుగా ఈ పరీక్షలను ఉపయోగించిన శాస్త్రవేత్త అయితే ఫ్రాంక్ అనేటువంటి శాస్త్రవేత్త గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ వ్యక్తిలో ఉండేటటువంటి అచేతనమైనటువంటి అంశాలను వెలికి తీయడానికి ఈ పరీక్షలను అధికంగా ఉపయోగిస్తారు. ఏ పరీక్షలను? ప్రక్షేప పరీక్షలు ఉపయోగిస్తారు. అది చూడండి, వ్యక్తి యొక్క మనస్సును మనం గా తీసుకున్నట్లయితే మనస్సు మూడు భాగాలుగా నిర్మితమై ఉంటుందని మనం గత క్లాస్ లో తెలుసుకున్నాం. అందులో చేతన మనస్సు ఉంటుంది, ఉపచేతన మనస్సు ఉంటుంది, అచేతన మనస్సు ఉంటుంది. మరి వ్యక్తి మనసులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉండేటువంటిది ఏది అంటే అచేతనం. బాగా గమనించండి, ఎక్కువ భాగాన్ని అంటే ఇది దాదాపుగా 90% మనసులో ఆక్రమణ జరుగుతుంది. కేవలం 10% మాత్రమే ఈ భాగం మనకు విస్తరించబడి ఉంటుంది. అందుకే ఈ అచేతన మానసిక ప్రక్రియను, అచేతన ప్రేరణను వెలుపలకు తీసే పరీక్షలుగా ఈ పరీక్షలు పేర్కొంటారు. ఇవి చాలా గొప్ప పరీక్షలు. మరి అప్రక్షేపణము అనేటువంటిది వ్యక్తిలో ఉండేటటువంటి అచేతన ప్రక్రియను మనకు తెలియకుండా వెలికి తీసేటటువంటి పరీక్షలు అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మరి దీంట్లో ఏం వాడతారంటే అస్పష్టమైన ఉద్దీపనలను ఈ పరీక్షలో వాడతారండి. ఒక చిత్రాన్ని ఇచ్చి ఆ చిత్రాన్ని అస్పష్టంగా నిర్మిస్తారు. అస్పష్టత అనేటువంటిది ఎంత బాగా ఉంటే ప్రయోజన యొక్క ప్రతిస్పందనలు అంత బాగా ఉంటాయి. ఇది బాగా వెరీ ఇంపార్టెంట్ గమనించండి. ఇక్కడ అస్పష్టమైనటువంటి ఒక ఉద్దీపన ఇస్తారు. ఆ ఉద్దీపన ఆధారంగా వ్యక్తిని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించినప్పుడు అతను చూసి సమాధానం చెప్తాడు. దీనికి ఈ ప్రయోగంలో ప్రయోక్త, ప్రయోజ్యుడు అనేటటువంటి ఇద్దరు మనుషులు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మొదటిది రోషక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్, రోషక్ సిరామరకల పరీక్ష, రోషక్ సిరామరకల పరీక్ష అని మొదటి దాన్ని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ మీరు గమనించండి, రోషక్ అనేటటువంటి స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఈ పరీక్షలను మొదటగా ఏర్పాటు చేశాడండి. ఎవరు దీన్ని ఏర్పాటు చేసిందంటే రోషక్ అనేటటువంటి స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఈ పరీక్షలను ఏర్పాటు చేస్తే, ఈ పరీక్షలను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చినటువంటి శాస్త్రవేత్త మాత్రం బెక్ అనేటటువంటి శాస్త్రవేత్త. బెక్ అనేటటువంటి శాస్త్రవేత్త బాగా గమనించండి. ఈ బెక్ అనేటువంటి శాస్త్రవేత్త ఎక్కువగా ప్రాచుర్యంలోకి తేవడం వల్ల అతి సరళంగా అందరూ ఉపయోగించేటటువంటి పరీక్షలుగా వచ్చాయి. ఈ పరీక్షలను దాదాపుగా నర్సరీ నుంచి వయోజనుల వరకు ఎవరికైనా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో 10 కార్డులు ఉంటాయి. ఈ 10 కార్డులు దీర్ఘ చతురస్ ఆకారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ 10 కార్డుల్లో 5 కార్డులేమో నలుపు ప్లస్ తెలుపు రంగుకు చెందినవిగా ఉంటాయి. 2 కార్డులేమో నలుపు ప్లస్ ఎరుపు రంగుకు చెందినటువంటి కార్డులు మనకు ఉంటాయి. 3 కార్డులేమో పంచవర్ణ రంగులు, మిక్స్డ్ కలర్స్ రంగులకు చెందినట్టు ఉంటాయి. ప్రయోజనుడిని తనకు అవసరమైనటువంటి ప్రదేశంలో కంఫర్ట్ గా కూర్చోబెట్టిన తర్వాత ప్రయోజనుడికి ఈ కార్డుని ఇచ్చిన తర్వాత ప్రయోజనుడు ఆ కార్డుని ఏ వైపు నుంచి అయినా కూడా పరిశీలించవచ్చు. తన రెస్పాన్సెస్ ని ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. దీనికి టైం లిమిట్ లేదు, కాల పరిమితి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, కాల పరిమితి లేదు. మరి ఈ పరీక్షలో 10 కార్డులు ఉన్నాయి కదా, ఈ 10 కార్డుల్లో 4 అంశాల ఆధారంగా ప్రశ్నించి వాటికి సమాధానాలు తీసుకుని ఆ రెస్పాన్స్ ని మన పైన వేయడం అనేటువంటిది సాధారణంగా చేస్తా ఉంటుంది. 4 అంశాల ఆధారంగా చేస్తాం. మొదటిది స్థానము అనేటువంటి అంశం ఆధారంగా చేస్తారు. 2వది విషయము ఆధారంగా చేస్తారు. 3వది నిర్ణయకాలు ఆధారంగా చేస్తారు. 4వది మౌలికాలు అనేటువంటి అంశాల ద్వారా మనం చేస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, దీనికోసం రోషక్ సిరామరకుల పరీక్ష అంటే రోషక్ అనేటటువంటి పిల్లవాడు 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవాడు
వాళ్ళింట్లో నాలుగు సార్లు టీవీని చూస్తాడు. ఏం చూస్తాడంటే ఎల్సీడీని చూస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఎల్సీడీ టీవీ ఉంది కదా, ఆ ఎల్సీడీ టీవీని రోషక్ అనేటువంటి పిల్లడు చూస్తూ ఉంటాడు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్థానం అంటే లొకేషన్, విషయం అంటే సి కంటెంట్, నిర్ణయకాలంటే డి డిటర్మెంట్స్ డిటర్మెంట్స్, మౌలికాలంటే ఓ ఒరిజినాలిటీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇక్కడ నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది, ఇక్కడ ఆరు అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఎందులో నిర్ణయకాలలో నాలుగు అంశాలకు ప్రాధాన్యత, మౌలికాలలో రెండు అంశాలకు ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ప్రియోజ్యుడికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ నాలుగు రకాలుగా ఉంటుంది. ప్రియోజ్యుడు చిత్రాన్ని ఎలా రెస్పాన్సెస్ ఎలా ఇస్తాడంటే, ఆ చిత్రాన్ని ఇక్కడ గమనించండి, ఈ చిత్రంలో ఉండేటువంటి సన్నివేశాన్ని ఎలా చూస్తున్నాడు అనేటువంటి అంశం ఆధారంగా ఈ నాలుగు అంశాలు ఇక్కడ చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు ఇది బాగా చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకుంటు. చిత్రాన్ని ఎలా చూస్తున్నాడు అనే అంశం ఆధారంగా నాలుగు విషయాల గురించి మనకు చెప్పడానికి అవకాశం. చిత్రాన్ని మొత్తం చూసి సమాధానం చెప్తున్నాడా, మొత్తం చూసి సమాధానం చెప్తుంటే మనం ఏం చేస్తాము, హోల్ డబ్ల్యూతో సూచిస్తాము. ఆ చిత్రంలో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాన్ని చూసి సమాధానం చెబితే, ఖాళీ ప్రదేశాన్ని గాని సమాధానం చెబితే స్పేస్ ఎస్ తో దాన్ని మనం సూచిస్తాం. ఖాళీ ప్రదేశాన్ని చూస్తే మనకు ఎస్ తో దాన్ని చూపిస్తాం. ఏదైనా ఈ చిత్రంలో ఏదైనా ఒక పెద్ద భాగాన్ని చూసి సమాధానం చెబుతుంటే, పెద్ద భాగాన్ని చూసి సమాధానం చెప్తే లార్జ్ డీటెయిల్ తో మనం పోలుస్తాము. ఏదైనా ఒక చిన్న భాగాన్ని చూసి సమాధానం చెబితే స్మాల్ డీటెయిల్ తో పోలుస్తాం. అంటే మళ్ళీ రెండో అంశం విషయంలో ప్రయోజనం నుంచి ఏం చూస్తామంటే, చిత్రాన్ని ఇక్కడ ఎలా చూస్తున్నాడు కదా, ఇక్కడ రెండో దాంట్లో ఏమి ఆధారంగా చూస్తున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్. ఏమి ఆధారంగా, దేనిని ఆధారంగా అనేటువంటిది దీనికి ఎందుకు వస్తుంది. ఏమి ఆధారంగా అంటే ఎలా చూస్తున్నాడు, ఏమి చూస్తున్నాడు, చిత్రంలో ఏముంది. అందుకే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ దీర్ఘం వచ్చింది చూడండి, ఒక ఆటగా మీకు గుర్తుపెట్టుకోవడానికి. ఎలా చూస్తున్నాడు, ఏమి చూస్తున్నాడు, చిత్రంలో ఏముంది అనేటువంటి అంశం ఆధారంగా ఆరు ప్రశ్నలకు సమాధానాలు మనం రాబట్టి ఇక్కడ మనం కేసు కూడా మనం చూస్తాం. ఈ చిత్రంలో మానవ రూపాన్ని చూస్తున్నాడా, హెచ్తో చూపిస్తాం. మానవ రూపాన్ని చూస్తున్నాడా, హెచ్తో చూపిస్తాం. ఒకవేళ ఒక జంతు రూపాన్ని ఏమైనా చూస్తున్నాడా, ఏతో మనం చూపిస్తాం. ఒక జంతు రూపాన్ని ఏదైనా చూస్తున్నాడా, ఒక మానవ శరీర భాగాన్ని చూస్తున్నాడా, మానవ శరీర భాగాన్ని చూస్తున్నాడా, హెచ్డి. జంతు శరీర భాగాన్ని చూస్తున్నాడా, ఏడీగా మనం చెప్పొచ్చు. ప్రకృతిని చూస్తున్నాడా, ప్రకృతి ఎన్ నేచర్, ప్రకృతిని చూసి చెప్తున్నాడా. ప్రాణరహితమైన అంశాన్ని చూసి చెప్తున్నాడా, ఓ అంటే ఆబ్జెక్ట్ అంటే ప్రాణరహిత అనే దాన్ని గుర్తించండి. నెక్స్ట్ నిర్ణయకాలు అంటే ఇక్కడ నాలుగు అంశాలు మనం తీసుకుంటాం. నిర్ణయకాల్లో దేనిని ఆధారంగా చూస్తున్నాడు అనే దానికి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తాడు. దేనిని ఆధారంగా చూస్తున్నాడు అంటే ఈ చిత్రంలో దేనిని ఆధారం చేసుకుని మనం చూస్తున్నాడు అనేటువంటిది మనం చూస్తాం. ఇక్కడ దీనికోసం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే KFC అనే విషయాన్ని ఒక మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. KFC చికెన్ మీకు తెలుసు కదా, ఆ KFC చికెన్ ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ప్రియజ్యుడు ఇక్కడ ఒక మసగా ఉండేటటువంటి అన్ని రంగులతో కూడుకున్నటువంటి మసక రంగులు ఉండేటటువంటి విషయాన్ని కానీ దాన్ని ఆధారంగా చేసుకుని కానీ సమాధానం చెప్తే కే అంటే షేడ్ తో చెప్పినట్లుగా గుర్తించాలి. ఏదైనా అస్పష్టంగా ఒక ఆకారం మాత్రం కనిపిస్తా ఉంది అని చెప్తే ఎఫ్ ఫార్మ్, ఆకారము అంటే ఫార్మ్ తో చెప్పినట్టుగా గుర్తించాలి. ఏదైనా ఒక రంగు డామినేట్ చేస్తా ఉంది, ఈ చిత్రాన్ని ఒక రంగు డామినేట్ చేస్తా ఉంది అని కానీ చెప్పినట్లయితే ఇక్కడ దీన్ని రంగుతో చూపిస్తాడు, రంగు కలర్ రంగు. ఒక కదలిక ఉంది ఈ చిత్రంలో, ఒక గుర్రం పరిగెత్తా ఉంది, ఒక జింక పరిగెత్తా ఉంది, మానవుడు పరిగెత్తున్నాడు, పిల్లవాడు ఆటలాడుతున్నాడు అనేటువంటిది మూమెంట్ కదలిక ఆధారంగా మనకు చెప్పేటటువంటి అంశం. నాలుగవది మౌలికాలు అంటే ఇక్కడ విద్యార్థి లేదా ప్రయోజన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది, ఏ రకమైన ప్రతిస్పందన చేస్తున్నాడు అంటే అతని నిర్ణయాన్ని ఎలా చెప్తున్నాడు. అందరూ చెప్పేటటువంటి ముగింపును గాని తన నిర్ణయాలు గాని చెప్పాడు అనుకోండి, పి పాపులర్, అందరూ చెప్పేటటువంటి అంశాన్ని చెప్పగలిగితే పాపులర్. అదే రకంగా ఇతను మాత్రం ఏం చేస్తున్నాడు అంటే ప్రత్యేకమైనటువంటి అంశాన్ని చెప్తున్నాడు, ఒరిజినల్ రెస్పాన్సెస్ ఇస్తున్నాడు అని ఓతో చూపిస్తాం. అంటే ప్రత్యేకంగా ఆన్సర్స్ మనం చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాను,
సరే ఇప్పుడు ఒక ఈ చిత్రం ఉంది ఈ చిత్రంలో ఇలా ఆకారాన్ని మనం నేను ఇలా చేశాను చేసేప్పుడు ఏం చేశారంటే అందరూ కూడా ఏమన్నారంటే తాడు 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 అని చెప్పారు 10 మందిని నేను పరీక్షిస్తే అందరూ తాడు అని చెప్పినప్పుడు ఆ దేనికి ఎందుకు వస్తుందంటే పాపులర్ రెస్పాన్స్ కి ఎందుకు వస్తుంది కానీ ఒక స్టూడెంట్ ఏమన్నారంటే అది తాడు కాదు సార్ అది పాము అన్నాడు పాము అన్నప్పుడు అతను చెప్పింది మిగతా వాళ్ళకి విభిన్నంగా ఉంది కదా అది అతని యొక్క ఒరిజినల్ రెస్పాన్స్ గా మనం దీంట్లో తీసుకుంటాం రెండోది మనకు ట్యాట్ పరీక్షన గురించి మనం తెలుసుకోవాలి ట్యాట్ పరీక్ష ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరీక్ష వయోజనుల కోసం రూపొందించబడినటువంటి ఒక ప్రత్యేక పరీక్షగా మనం గుర్తుపెట్టుకోవాలి వయోజనుల కోసం రూపొందించినటువంటి ఒక ప్రక్షేపక పరీక్షగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పరీక్షలోనే ఉంది థిమేటిక్ అపర్సెప్షన్ టెస్ట్ థిమేటిక్ అపర్సెప్షన్ టెస్ట్ థిమేటిక్ అంటే మనకు కథలో ఉండేటటువంటి సారాంశాన్ని సూక్ష్మంగా గ్రహించి వివరించేటటువంటి పద్ధతి కథలో ఉండేటటువంటి సారాంశాన్ని సూక్ష్మంగా గ్రహించి వివరించి మనం దాని చెప్పబడేటటువంటి పద్ధతిగా ఈ పద్ధతిని మనం రూపొందిస్తాం ఈ పద్ధతిని వయోజనుల కోసం అమెరికా దేశానికి చెందినటువంటి ముర్రే మోర్గాన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ముర్రే మోర్గాన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని ఈ పరీక్షను రూపొందించడం జరిగింది ఇందులో ఏం చేస్తారంటే వయోజనుల కోసం వయోజనులతో కూడినటువంటి కొన్ని చిత్రాలను వారికి చూపించడం మనం చూస్తాం ఇందులో మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయంటే 30 కార్డులు ఒక ఖాళీ కార్డు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మీ టెక్స్ట్ బుక్ లో ఉండదు ఇది కొంత జాగ్రత్తగా వినాలి మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయంటే 30 కార్డులతో పాటు ఒక ఖాళీ కార్డు ఇందులో మనకు ఉంటుంది ఇందులో మొదటి 10 కార్డులు పురుషుల బొమ్మలతో ఉండేటటువంటి కార్డులు కంప్లీట్ గా పురుషుల బొమ్మలతో ఉండేటటువంటి కార్డులు పురుషుల కోసం రూపొందించబడిన కార్డులుగా మనం దీని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఇందులో ఉండేటటువంటి రెండవ 10 కార్డులో స్త్రీల బొమ్మలతో ఉండేటటువంటి స్త్రీలకే ఏర్పాటు చేసినటువంటి కార్డులు ఇంకా మూడవ విభాగానికి వచ్చినట్లయితే ఇందులో 10 కార్డులు ఉంటాయి పురుషులు ప్లస్ స్త్రీల కోసం వారి కోసం రూపొందించబడినటువంటి స్త్రీ పురుష కార్డులతో అంత ఇద్దరు బొమ్మలతో కూడుకున్నటువంటి కార్డులు ఇందులో ఉంటాయి ఇందులో కథానాయకులకు ప్రాధాన్యత ఉంటుంది కథా సారాంశానికి ప్రాధాన్యత ఉంటుంది కథా సన్నివేశానికి ప్రాధాన్యత ఉంటుంది కథానాయకుల గురించి చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే ఈ కథను బాగా పరిశీలన చేసిన తర్వాత ఆ కథలో ఉండేటటువంటి నాయకుల గురించి ప్రస్తావన చేయవలసి ఉంటుంది రెండోది కథను బాగా పరిశీలన చేస్తారు కాబట్టి కథా సారాంశం గురించి వీళ్ళు చెప్పవలసి ఉంటుంది మూడో దాంట్లో ఆ కథా సన్నివేశాన్ని ఊహించి చెప్పవలసి ఉంటుంది ఈ మూడు విషయాలు ఉంటాయి మూడోది క్యాట్ పరీక్ష పిల్లల గ్రాహ్యత పరీక్ష అంటారు ఏమంటుంది క్యాట్ పరీక్ష ఈ పరీక్షను అమెరికా దేశానికి చెందినటువంటి ఎల్ బెల్లాక్ అనేటటువంటి శాస్త్రవేత్తలు రూపొందిస్తారు అసలు ఈ పరీక్షలో ఏముంటుంది అంటే చిన్నపిల్లలు ఈ పరీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి 3 నుంచి 10 సంవత్సరాల పిల్లల కోసం రూపొందించబడింది 3 నుంచి 10 సంవత్సరాల పిల్లల కోసం ఈ పరీక్ష రూపొందించబడింది ఈ వయసు మధ్యలో ఉండేటటువంటి పిల్లలు దేనికి ఎక్కువ ఆకర్షితులు అవుతారు చెప్పండి పక్షుల బొమ్మలకు ఆకర్షితులు అవ్వచ్చు అదే రకంగా జంతువుల బొమ్మలకు ఆకర్షితులు అవ్వచ్చు అదే రకంగా యానిమేషన్ బొమ్మలకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు ఎందుకంటే ఈ దశలో దాదాపుగా పిల్లలందరూ టీవీలు కట్టుకొని అక్కడ వచ్చే కార్టూన్ చిత్రాలు ఎక్కువగా చూస్తుంటారు ఆ కార్టూన్ చిత్రాల్లో కూడా ఎక్కువ పాపులర్లోకి వచ్చింది ఏంటంటే పక్షులు జంతువులతో కూడుకున్నటువంటి కార్టూన్ చిత్రాలు బాగా ప్రాచుర్యంలోకి వస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ వయసులో ఉండేటటువంటి పిల్లల్లో ఉండేటటువంటి మూర్తిమత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏం చేస్తామంటే ఎక్కువగా ఇటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటట్టుగా మనం చూస్తుంటాం కాబట్టి ఈ పరీక్ష ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే పక్షుల బొమ్మలకు ప్రాధాన్యత ఇవ్వడం జంతువుల బొమ్మలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆ తర్వాత మొక్కల బొమ్మలను కూడా అక్కడక్కడ ఏర్పాటు చేయడం అనేది ఈ పరీక్ష యొక్క లక్షణంగా మనం గమనించాలి ఈ పరీక్ష అమెరికా దేశానికి చెందిన ఎల్ బెల్లాక్ అనేటటువంటి వారు రూపొందించారు ఇందులో 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలను వారి యొక్క మూర్తిమత్వాన్ని గణించడానికి అవకాశం ఉంటుంది
ఈ పరీక్షలో మొత్తం మనం గాని గమనించామంటే ఈ పరీక్ష 10 కోడ్లతో కూడుకున్నటువంటి పరీక్ష ఇందులో ఉండడం మనం గమనిస్తాం ఈ పరీక్షలో మూడు అంశాలకు సంబంధించినటువంటి విషయాలను పిల్లల దగ్గర నుంచి మనం తీసుకుంటాం అందులో ఒకటి కథానాయకుడు కథను పరిశీలన చేసిన తర్వాత కథానాయకునికి సంబంధించినటువంటి అంశాలను పిల్లల దగ్గర నుంచి మనం స్వీకరించుకోవడం తెలుస్తుంది మరియు కథ చిత్రాలను బాగా చూస్తారు కాబట్టి కథా చిత్రంలో ఉండేటువంటి అంశాలను వీళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి కథలోని అంశాలను అడుగుతారు కథలోని అంశాలను వాళ్ళు చెప్పవలసి ఉంటుంది మూడోది కథ ముగింపును ఊహించు కూడా చెప్పవలసి ఉంటుంది కథ ముగింపును ఊహించు కూడా చెప్పవలసి ఉంటుంది ఇక్కడ మీరు గమనించండి